చందుర్తి మండలంలోని బంజారా ఎస్టీ సంఘ ప్రజలు ప్రగతి భవన్ ముట్టడికే వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా బంజారా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంజారాల రిజర్వేషన్ 6% ఉన్నదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 12% రిజర్వేషన్ కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు ఆ ఊసే తీయటం లేదని అన్నారు. అలాగే ఎస్టీ బంజారాలకు సంబంధించిన పోడు భూముల విషయంలోనూ ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని, భూములు ఇచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రగతి భవన్ ముట్టడికే బంజారా సంఘాలు పిలుపునిచ్చాయని, అరెస్ట్ చేయటం న్యాయం కాదని, అరెస్టు చేసినంత మాత్రాన పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆగాన్, సోమ్లాల్, సహజన్, గోపాల్, అమల పాల్గొన్నారు. ఇప్పటికి చందుర్తి పోలీస్ రౌండ్ ఆఫ్ చేసి మాకు మాధ్య మార్గంలో అరెస్ట్ చేయడం జరిగింది. మేము ప్రగతి భవనం ముట్టడి చేయడానికి ముఖ్య కారణాలు ఏజెండా అంశాలు మాకు 6% ఉన్న రిజర్వేషన్ను 12% కల్పిస్తామని ముఖ్యమంత్రి ఈ బంజారా కులానికి సంబంధించిన లంబాడుల ఓట్లని దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత మా రిజర్వేషన్ అనే విషయాన్ని మర్చిపోయి పక్కకు పెట్టి ఇది ఎంతవరకు కరెక్టు. రెండోది వచ్చేసి కొన్ని సంవత్సరాల నుంచి తరతరాల నుంచి వస్తున్న ఆస్తులను ఇవాళ పోడు భూములను పట్టాలుగా ఇచ్చి మళ్ళీ వాపసు గుంజుకునే అవకాశాలను చేస్తున్న వాటిని ఖండిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరినాం. మూడోది తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిర్రు, అది నామమాత్రంగానే ఉంది. అవిటను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ప్రత్యేకంగా ప్రకటించాలని, మాకు ప్రతి గ్రామాలకు అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని ఆనాటు 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు ఏమీ లేవు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మా కుల హక్కుల గురించి మేము ప్రగతి భవనం ముట్టడికి పోతే మాకు మార్గమధ్యలో పోలీసులు బైహండోర్ చేసి మాకు అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం.